నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవి శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 అండ్ వాచ్ 5 ప్రో. రీసెంట్గా లాంచ్ చేసింది శాంసంగ్ ఈ వాచెస్ని. ఇవి ప్రీమియం కేటగిరీ ఎందుకు వస్తాయి, ప్రీమియం వాచెస్ అని చెప్పొచ్చు శాంసంగ్ నుంచి. వీడియోలో మనం వీటిని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. వాచ్ 5, వాచ్ 5 ప్రో సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. మీకు ఏ సెట్ అయితే దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవచ్చు తీసుకోవాలనుకుంటే. ఫస్ట్ మనం వీటిని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ వచ్చేసరికి మీకు చూడడానికి అయితే ఇలా ఉన్నాయి రెండు. అండ్ బాక్స్ లోపల కంటెంట్స్ అయితే రెండింటిలో మీకు సేమ్ ఉంటాయి. వాచ్ ఉంటుంది, స్ట్రాప్స్తో పాటు వస్తుంది, అండ్ చార్జర్ ఉంటుంది. చార్జర్ ఈసారి టైప్ సి కేబుల్తో వస్తుంది, అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. అంతే, ఇంకా మీకు రెండు వాచ్లో సేమ్ బాక్స్ కంటెంట్స్ అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మనం రెండు వాచ్ మధ్య డిఫరెన్స్ ఏంది, వాచ్ 5కి వాచ్ 5 ప్రోకి డిఫరెన్స్ ఏంది దాని గురించి మాట్లాడుకుంటే, వాచ్ 5 ప్రో మీకు కొద్దిగా బెటర్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. వాచ్ 5 ప్రో మనకి టైటానియం బిల్డ్తో వస్తుంది, సైడ్ మీకు మొత్తం టైటానియం బాడీతో వస్తుంది. మీరు పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం అనిపిస్తుంది ఇది. అండ్ ఇది వచ్చేసరికి వాచ్ 5 వచ్చేసరికి అల్యూమినియం బాడీతో వస్తుంది, కొద్దిగా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ స్ట్రాప్ కూడా మీకు వాచ్ 5 ప్రోలో కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది. వాచ్ 5 మీకు నార్మల్ స్ట్రాప్, మీరు నార్మల్ పెట్టేసుకోవచ్చు, నార్మల్ వాచ్ పెట్టుకున్నట్లు. వాచ్ 5 ప్రో కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఫస్ట్ మీరు బాక్స్ నుంచి బయట తీయగా మీకు ఏం అర్థం కాదు. జస్ట్ ఈ స్ట్రాప్ ఉంది కదా, స్ట్రాప్ దీనిలో పెట్టేసి కొద్దిగా లోపలికి తీసుకెళ్ళండి మీ సైజుకి తగ్గట్టు. ఇక్కడ లాక్ ఉంటుంది, లాక్ వేసేయండి. జస్ట్ మీరు నార్మల్గా దీన్ని బకిల్లా పెట్టుకుంటారు చూసావా, అట్లా పెట్టుకోవాలి. దీన్ని మ్యాగ్నెట్ ఫినిష్లో వస్తుంది. సో కొద్దిగా డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది అండ్ యూనిక్ ఉంది, అండ్ పెట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది. సో ఇది స్ట్రాప్ కూడా బాగా అనిపించింది నాకు. అండ్ వీళ్ళు కొన్ని ఎక్స్ట్రా స్ట్రాప్స్ కూడా మనకు పంపించారు. వాచ్ 5 ప్రో స్ట్రాప్ అయితే సేమ్ ఇదే పంపించారు, అండ్ 5కి వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ ఉంది. అంటే రెండు ఇవి దేనికైనా పెట్టుకోవచ్చు మీరు. సో రెండు స్ట్రాప్స్ అయితే పంపించారు. స్ట్రాప్స్ చేంజ్ చేయాలనుకున్నా కానీ ఈజీగా మీరు చేంజ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఇట్లా అంటే మీకు స్ట్రాప్ వచ్చేస్తుంది. మీకు నచ్చిన స్ట్రాప్ అయితే మీరు కొనుక్కొని పెట్టుకోవచ్చు. వీటి స్ట్రాప్స్ రేట్ వచ్చేసరికి 3,300 నుంచి 7,000 రూపాయల దగ్గరలో రేంజ్ అయితే ఉన్నాయి. ఎక్స్ట్రా స్ట్రాప్స్ మీరు డబ్బులు పెట్టుకొనుకోవాలి, ఫ్రీగా అయితే రావు. మీ బాక్స్లో వచ్చేది మాత్రం ఫ్రీ. ఇంకో చేంజ్ వచ్చేసరికి వాచ్ 5కి వాచ్ 5 ప్రోకి, వాచ్ 5 వచ్చేసరికి మీకు 410mAh బ్యాటరీతో వస్తుంది, వాచ్ 5 ప్రో వచ్చేసరికి 590mAh బ్యాటరీతో వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ మీకు వాచ్ 5 ప్రోలో బెటర్ ఉంటుంది. సో మీరు జనరల్గా యూజ్ చేసే వాళ్ళు, క్యాజువల్ యూజర్ అయితే మాత్రం, లైట్గా యూజ్ చేసే వాళ్ళు అయితే 3 రోజులు బ్యాటరీ లైఫ్ అయితే మీకు వాచ్ 5 ప్రోలో వస్తుంది. హెవీ యూజర్ అయితే మీరు 1 to 1.5 డేస్ అయితే యూజ్ చేయొచ్చు. అదే వాచ్ 5 చూసుకుంటే మీరు హెవీ యూజర్ అయితే 1 డే యూజ్ చేయొచ్చు, మీరు లైట్ యూజర్ అయితే 1.5 డేస్ వరకు అయితే వాచ్ 5 అయితే మీరు యూజ్ చేయొచ్చు. వాచ్ 5 మీకు రెండు మోడల్స్లో వస్తుంది సైజ్ పరంగా. మీకు వాచ్ 5 బేస్ మోడల్ వచ్చేసరికి 40mm డయల్తో వస్తుంది. దీనిలో బ్యాటరీ 284mAh ఉంటుంది, కొద్దిగా తక్కువ సైజ్ బ్యాటరీ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు టాప్ మోడల్ తీసుకుంటే 44mm డయల్తో వస్తుంది, అది మీకు 410mAh బ్యాటరీతో వస్తుంది. సో బేస్ మోడల్ అయితే మీకు బ్యాటరీ లైఫ్ ఒక రోజు అయితే రావచ్చు. మరీ హెవీ యూజర్ అయితే మీరు ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. వాచ్ 5 ప్రోలో ఇంకొక ఫీచర్ యాడ్ చేస్తారు, ఇది మెయిన్ ఫీచర్ హైలైట్ చేస్తుంది, రూట్ అండ్ ట్రాక్ బ్యాక్ అని చెప్పేసి. రూట్ అండ్ ట్రాక్ బ్యాక్ అంటే మీరు సైక్లింగ్ చేసేవాళ్ళు, హైకింగ్ చేసేవాళ్ళు అనుకోండి, ఇక్కడ ఇండియాలో తక్కువ చేస్తారు మనకి. సో ఒకవేళ మీకు ఈ హ్యాబిట్ ఉంటే మాత్రం దీనిలో కొత్త ఫీచర్ యాడ్ చేశారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు ఫస్ట్ గూగుల్ క్రోమ్కి వెళ్ళండి, మీరు మ్యాప్స్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్కొండ నుంచి చార్మినార్కి నేను వెళ్ళాలనుకుంటున్నాను, అది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లింక్ ఉంటుంది కదా, మీకు లింక్ని కాపీ చేసుకోండి క్రోమ్ బ్రౌజర్లో లింక్ని. దాన్ని తీసుకొచ్చి మ్యాప్స్ టు జీపీఎక్స్ కన్వర్టర్, మీరు గూగుల్లో కొడితే మీకు ఇలా వచ్చేస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ లింక్ అక్కడ పేస్ట్ చేసి కన్వర్ట్ కొట్టారనుకోండి, మీకు ఆటోమేటిక్గా మ్యాప్ జీపీఎస్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు మీరు ఫోన్లోకి ఎక్కించుకోవాలి. మీ ఫోన్లోకి ఎక్కించుకున్న తర్వాత మీరు వాచ్లోకి రండి. వాచ్లోకి వచ్చి ఇక్కడ స్లైడ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫైన్ రూట్ అని చెప్పేసి. సో దీని మీద ఇట్లా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత బాటంకి వచ్చేస్తే యాడ్ ఆన్ ఫోన్ అని చెప్పేసి ఫీచర్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేశారనుకోండి. మీ ఫోన్లో ఏదైతే ఫైల్ ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసి కాపీ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుంటే ఆ మ్యాప్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ సైక్లింగ్ చేస్తున్నారనుకోండి, రెండు ఆప్షన్స్ ఉంటాయి, సైక్లింగ్, హైకింగ్. మీరు సైక్లింగ్ చేస్తున్నారనుకోండి, మీకు ఆ మ్యాప్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ మ్యాప్ చూసుకుంటే మీరు ఆ డైరెక్షన్లో వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు రూట్ మర్చిపోయారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలనుకుంటున్నారనుకోండి, లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేయండి, మీకు సెట్టింగ్స్లో ట్రాక్ బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు బ్యాక్ కూడా రావచ్చు. సో ఇట్లా కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. ఇవి మీకు నార్మల్ జనరల్గా మీరు ఎంతమంది యూజ్ చేస్తారు నాకైతే తెలియదు. సో దీనివల్ల ఉపయోగం అయితే అది. సో మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఇట్లా కనెక్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కలిసి మీరు సైక్లింగ్ చేసుకుని వెళ్ళాలంటే మీరు ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇది వాళ్ళు మెయిన్ అయితే దీనిలో కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ అయితే. అండ్ ఇంకా ఇది డిఫరెన్సెస్ మీకు అంతే, వాచ్ 5కి వాచ్ 5 ప్రోకి. వాచ్ 5లో మీకు ఈ ఫీచర్ ఉంది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏదైతే రూట్ ట్రాకింగ్ ఇట్లాంటివి ఉన్నాయో అవి అయితే మీకు
వాచ్ ఫైవ్లో అయితే ఉండవు. ఇంకా మిగతా ఫీచర్స్ అండ్ రెండింటిలో మీకు సేమ్ ఉంటాయి, అక్కడ మీకు తేడా అయితే ఉండవు. అండ్ ఇక వీటి దీనిలో కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మీరు దీన్ని ఎలా యూస్ చేయాలంటే యాప్ కనెక్ట్ చేసి యూస్ చేయాలి. శాంసంగ్ వేరబుల్స్ అని చెప్పేసి మీకు యాప్ దొరుకుతుంది ఆండ్రాయిడ్ ఫోన్స్లో అండ్ ఐఫోన్స్లో. ఎక్కడైనా మీరు శాంసంగ్ వేరబుల్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ నుంచి మీరు జస్ట్ సెట్టింగ్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏదన్నా డిస్ప్లే, మీరు ఈ స్క్రీన్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, వాచ్ ఫేసెస్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, అట్లాంటివి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా సాంగ్స్ యాడ్ చేసుకోవాలనుకున్నారు వాచ్లో, మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా వాచ్ సెట్టింగ్స్ని మీరు యాప్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి శాంసంగ్ హెల్త్ యాప్. శాంసంగ్ హెల్త్ యాప్లో హెల్త్ డేటా ఉంటుంది కదా, మీరు హార్ట్ రేట్ కానీ స్లీప్ కానీ ఇట్లాంటివన్నీ మీరు అక్కడ నుంచి మానిటరైజ్ చేసుకోవచ్చు. ఈ రెండు యాప్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు శాంసంగ్ ఫోన్ యూస్ చేస్తే డైరెక్ట్ మీకు అవి రెండు యాప్స్ ఆల్రెడీ ఉంటాయి, హెల్త్ సెక్షన్లో ఉంటాయి. ఇక్కడ మీరు ఇట్లా ఓపెన్ చేస్తే వేరే ఫోన్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ రెండు యాప్స్ శాంసంగ్ హెల్త్ అండ్ ఇక్కడ చూడొచ్చు హెల్త్ గురించి డేటా ఎంత కనిపిస్తుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి వేరబుల్స్. ఇక్కడ నుంచి మీరు వాచ్ ఫేస్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. మీ ఫోటోను కూడా మీరు వాచ్ ఫేస్గా సెట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు యాప్ని కనెక్ట్ చేసుకొని మీరు ట్రాక్ చేసుకోవాలనుకుంటే మీ డేటా మొత్తం ఈ యాప్స్ అయితే మీకు ఉపయోగపడతాయి. ఇంకా నెక్స్ట్ కొత్త గేమ్ యాడ్ చేస్తారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. దీనిలోకి లాస్ట్ జనరేషన్లో కంపేర్ చేస్తే మాత్రం బేస్ మోడల్లో కూడా మీకు బ్యాటరీ లైఫ్ అయితే పెంచారు. అండ్ ఇంకా స్క్రీన్ ఏదైతే ఉందో ఈ గ్లాస్ ప్రొటెక్షన్ మీకు ఇంతకుముందు కార్నింగ్ ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి ఇది సఫైర్ గ్లాస్ ఇచ్చారు. వాచ్ ఫైవ్ కానీ ఫైవ్ ప్రో కానీ సఫైర్ గ్లాస్ మీకు చాలా స్ట్రాంగెస్ట్ గ్లాస్ ఇది. సో మీకు అంత ఈజీగా గీతలు అయితే పడవు. సఫైర్ గ్లాస్ అయితే ఒరిజినల్ అయితే మీరు డైమండ్ ఉంటుంది కదా, డైమండ్తో గీకితేనే మీకు గీతలు పడతాయి, అంత స్ట్రాంగ్ ఉంటుంది. స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అని చెప్పొచ్చు ఇది. సో స్క్రాచెస్ అయితే అంత ఈజీగా అయితే పడవు. వాచ్ ఫైవ్ ప్రో వచ్చేసరికి మనకి డీప్ లోపలికి ఉంది కట్ ఇక్కడ చూడొచ్చు. సో అంత ఈజీగా మనకి గీతలు పడవు. ఏదైనా గోడ ఇట్లాంటి తగిలినా కానీ మనకి కేస్కి తగులుతుంది కానీ స్క్రీన్కి అయితే తగలదు. సో డిజైన్ అయితే చాలా బాగా చేశారు వాచ్ ఫైవ్ ప్రోలో. వాచ్ ఫైవ్ వచ్చేసరికి మనకి ఈ గ్లాస్ మనకు పైన కనిపిస్తుంది. సో మీరు ఏదైనా గోడకి ఇట్లా రుద్దుకున్నప్పుడు ఇక్కడ మీకు గీతలు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వాచ్ ఫైవ్ ప్రో డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా చిన్న చిన్న ఫీచర్స్ అయితే మీకు ఫైవ్ ప్రోలో ఉన్నాయి, ఫైవ్లో లేవు. మెయిన్ వీళ్ళు ఈసారి ఈ జనరేషన్లో యాడ్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీరు చూస్తే టెంపరేచర్ సెన్సర్ అయితే ఒకటి ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు మీకు కనిపిస్తుంది సెన్సర్ ఒకటి. ఇది టెంపరేచర్ సెన్సర్. సో ఇది అందరూ అనుకుంది ఏంటంటే మనకి బాడీ టెంపరేచర్ మెజర్ చేసిద్దేమో, జ్వరాన్ని చూసిద్దేమో అనుకున్నాం. కాకపోతే ఈ టెంపరేచర్ సెన్సర్ వీళ్ళు మీరు స్లీప్ నైట్ పడుకునేటప్పుడు పెట్టుకుంటారు కదా వాచ్ని, పెట్టుకుంటే అది మీకు బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది మీకు స్లీప్ ప్రకారం. అంటే మీరు ఎంత డీప్ స్లీప్ అయ్యారు, ఎంత మీరు నార్మల్ పోయారు, మీరు నిద్రపోయేటప్పుడు ఏమైనా గురకలు పెడుతున్నారా, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నిద్రపోయేటప్పుడు మీ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ఎట్లా ఉంది, ఇట్లా మీకు డీప్ అనాలిసిస్ మీకు స్లీప్కి సంబంధించి అయితే ఈ టెంపరేచర్ సెన్సర్ ఇస్తుంది. అంతే, మీకు జ్వరం ఉందా లేదా ఇట్లాంటి అయితే ఈ టెంపరేచర్ సెన్సర్ యూస్ చేసి అయితే మీరు తెలుసుకోవడానికి అయితే ఉండదు. ఇది మెయిన్ శాంసంగ్ చెప్తుంది అయితే మీరు క్వాలిటీ స్లీప్ని మెజర్ చేయడానికి ఇది యూస్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అండ్ దీనిలో మీరు హార్ట్ రేట్ని మెజర్ చేసుకోవచ్చు. హార్ట్ రేట్ మీకు యాక్యురసీ బాగుంటుంది, మీకు ప్రీమియం వాచ్ ఇది. హార్ట్ రేట్ని మెజర్ చేసుకోవచ్చు, స్టెప్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, స్లీప్ని ట్రాక్ చేయగలదు. అండ్ దీనిలో మీకు బ్లడ్ ఆక్సిజన్ మీరు అంటే SpO2 ఇది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మెన్సెస్ ఉంటాయి, పీరియడ్స్, ఇవి కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు లేడీస్ అయితే. అండ్ బాడీ కంపోజిషన్ కూడా తెలిసిందా, మనకి లాస్ట్ జనరేషన్లో కూడా చూసాం మనం. బాడీ కంపోజిషన్ అంటే మీరు అది ఓపెన్ చేశారనుకోండి మీ హైట్ వెయిట్ అడుగుతుంది. వన్స్ మీరు హైట్ వెయిట్ ఎంటర్ చేసిన తర్వాత మీ టూ ఫింగర్స్ ఉంటాయి కదా, వీటిని ఇట్లా పెట్టాలి. ఇలా పెట్టేశారనుకోండి ఈ రెండు బటన్స్ మీద ఇట్లా ప్రెస్ చేసి పట్టుకోవాలి. అండ్ మరీ డీప్ కాదు, నార్మల్లీ టచ్ చేసి పట్టుకోవాలి. టచ్ చేసి పట్టుకుంటే మీకు మెజర్ చేస్తుంది. మెజర్ చేసి 100% అయిన తర్వాత మీ బాడీలో మీకు ఎంత వాటర్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది, స్కెల్టన్ మాస్ ఎంత, ఇట్లా మొత్తం మీకు మీ బాడీ సంబంధించి డీటెయిల్స్ మొత్తం అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా ఎక్కువైంది అనుకోండి అదని చూసి మీరు రెడ్ లైన్లోకి వెళ్తే వాటిని తగ్గించుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు హెల్దీగా అయితే ఉంటారు. నెక్స్ట్ దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది 1.5 మీద రన్ అవుతుంది. అండ్ ఇది వేర్ ఓఎస్ ప్లాట్ఫామ్, గూగుల్ వేర్ ఓఎస్ వీళ్ళు కలిసి డిజైన్ చేస్తారు. దీనిలో మీకు ప్లేస్టోర్ కూడా ఉంటుంది, ప్లేస్టోర్ నుంచి మీరు యాప్స్ ఇట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. అండ్ థీమ్ వచ్చేసరికి మీకు మొత్తం శాంసంగ్ యూఐ ఎట్లా ఉంటుంది మనకి ఇంతకుముందు వాచ్ అట్లనే ఉంటుంది, కాకపోతే చాలా ఫాస్ట్ ఉంటుంది. మీరు ఇంతకుముందు ఏదైతే చూస్తున్నారో దాంతో కంపేర్ చేస్తే మాత్రం ఇది మీకు చాలా యూఐ అయితే ఫాస్ట్ ఉంటుంది. లాస్ట్ జనరేషన్లో కూడా ఇదే ఉంటుంది, బాగుంటుంది యూఐ అయితే ఇది. అండ్ లెఫ్ట్ సైడ్లో స్వైప్ చేసి మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఇక మనకి ఆటోమొబైల్ మనకి ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తాం, నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏదైనా మెసేజ్ వచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు రిప్లై కూడా ఇవ్వచ్చు, ఏదైనా మెసేజ్ మీకు వచ్చింది అక్కడ నుంచి డైరెక్ట్ మీరు రిప్లై ఇవ్వచ్చు. అండ్ ఫోన్ కాల్ వస్తే మీరు మాట్లాడవచ్చు. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది, మైక్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు, రైట్లో మైక్ ఉంది, ఇటు సైడ్ మీకు స్పీకర్ ఉంటుంది. సో మీరు బ్లూటూత్ అండ్ డైరెక్ట్ మీరు ఫోన్ కాల్ వాచ్ నుంచి మాట్లాడవచ్చు. ఇవి కంప్లీట్ డీటెయిల్స్ ఇది వాచెస్కి సంబంధించి. నెక్స్ట్ మీకు ప్రైజెస్ అండ్ ఆఫర్స్ గురించి మాట్లాడదాం. వాచ్ ఫైవ్ వచ్చేసరికి మీకు ప్రైస్ 40mm డయల్ బేస్ మోడల్ వచ్చేసరికి, బ్లూటూత్ మోడల్ 27,999 రూపాయలు ఉంది, ఎల్టీ మోడల్ వచ్చేసరికి 32,999 రూపాయలు ఉంది.
బ్లూటూత్కి ఎల్టీకి డిఫరెన్స్ ఏంటంటే, ఎల్టీఈ అంటే మీరు ఈసిమ్ సపోర్ట్తో మీరు డైరెక్ట్ ఫోన్ కాల్స్, మీ ఫోన్ దగ్గర లేకపోయినా కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఫోన్ కాల్ అయితే మీరు మాట్లాడవచ్చు. అదే మీరు బ్లూటూత్ కాలింగ్ ఉన్న వాచ్ అనుకోని మీ ఫోన్ మీ జేబులో ఉండాలి, అప్పుడే మీరు ఫోన్ దీని నుంచి మీరు ఫోన్ కాల్ మాట్లాడగలరు వాచ్ నుంచి. సో ఇది మనకి డిఫరెన్స్ అయితే. అండ్ ఇలా మీకు 1.5 GB ర్యామ్ ఉంటుంది, 16 GB స్టోరేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు వాచ్లో డైరెక్ట్ సాంగ్స్ వేసుకోవాలని వేసుకోవచ్చు, డైరెక్ట్ మీరు యాప్లోనే ఉంటుంది మ్యూజిక్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి మీరు యాడ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ని యాడ్ చేసిన మ్యూజిక్ మీకు మీ ఫోన్లో ఈ వాచ్లోకి అయితే వస్తాయి. సో మీరు ఫోన్ పక్క పడేసి డైరెక్ట్గా మీరు జిమ్లోకి వెళ్ళిపోయారు, డైరెక్ట్ మీరు బడ్స్ పెట్టుకొని మీరు వర్కౌట్ చేసుకునేటప్పుడు మ్యూజిక్ వినొచ్చు. ఫోన్ లేకపోయినా కానీ మీరు ఫోన్ ఏదైతే వాచ్లో సాంగ్స్ మీరు వేసుకున్నారో ఆ సాంగ్స్ అన్ని మీరు వినొచ్చు అనమాట. 44 mm అంటే కొద్దిగా పెద్ద సైజ్ వస్తుంది, బ్యాటరీ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. అదొస్తరికి మీకు ప్రైస్ 30,999 రూపాయలు ఉంది బ్లూటూత్ మోడల్. ఎల్టీ మోడల్ వస్తే 35,999 రూపాయలు ఉంది. అండ్ వాచ్ 5 ప్రో ప్రైస్ వచ్చేసరికి బ్లూటూత్ మోడల్ 45 mm డయల్తో వస్తుంది. పెద్ద సైజ్ ఉంటుంది డిస్ప్లే, మీరు చేతికి పట్టుకున్న కానీ చాలా పెద్దగా ఉంటుంది వాచ్ అయితే. ఇది వచ్చేసరికి బ్లూటూత్ మోడల్ 44,999 రూపాయలు ఉంది. ఎల్టీ మోడల్ 49,999 రూపాయలు ఉంది. బ్యాంక్ ఆఫర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వాచ్ 5 మీద మీకు 3,000 వస్తుంది డిస్కౌంట్, వాచ్ 5 ప్రో మీద 5,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. రెండిట్లో మీరు ఏ వాచ్ కొన్నా కానీ శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 ఉన్నాయి కదా, లాస్ట్ జనరేషన్ బడ్స్, 11,999 రూపాయలు ఇటు ప్రైస్ యాక్చువల్గా అయితే. ఇవి మీకు 2,999 రూపాయలకు వస్తాయి అన్నమాట. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే వాచ్ 5 అయితే మీకు ఈ ఆఫర్లు కలుపుకొని, బ్యాంక్ ఆఫర్ అండ్ ఈ బడ్స్ ఈ ఆఫర్ కలుపుకుంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వాచ్ ఇది మీకు. అండ్ ఒకవేళ మీరు ఎక్స్ట్రా ఇంకా ప్రీమియం క్వాలిటీ కావాలి, డబ్బులు ఎక్కువ నా దగ్గర ఏదైనా పర్లేదు అనుకుంటప్పుడు మీరు ఇదైతే మీకు సెట్ అవుతుంది. వాచ్ 5 ప్రో చాలా బాగుంది, నాకు రెండింటిలో ఏదైనా వచ్చిన వాచ్ 5 ప్రో అంట, కాకపోతే ప్రైస్ అయితే ఇది ఎక్కువ ఉంది. దాని ప్రకారం మీరు తీసుకొని నాకైతే 5 మీకు వాడడానికైతే 5 అయితే సరిపోద్ది, ఎందుకంటే అడిషనల్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు 5 ప్రోలో, మనం అంత యూజ్ చేయాలని అనిపిస్తుంది నాకు డైలీ లైఫ్లో. దాని ప్రకారం మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఇది ఓవరాల్గా అయితే వాచ్ 5 అండ్ వాచ్ 5 ప్రో సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. అయితే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.